ఉషా గీజర్ చూపిస్తున్నాం. ఓల్డ్ మోడల్ వచ్చేసి ఇక్కడ మిస్టీ మోడల్, చిన్నదైతే ఇదిగోండి మనకి. ఇది వచ్చేసి ఇన్స్టాంట్ గీజర్ అంటారు, దీంట్లో కంటిన్యూస్ వాటర్ వస్తూ ఉంటాయి. ఇది పెద్ద ప్రిఫర్ చేయడం బెస్ట్ కాదు, ఎందుకంటే ఒకసారి ఎర్థింగ్ షాకింగ్ షాక్ ప్రూఫ్ ఉండదు, ఇది డైరెక్ట్ వాటర్ పంప్ అవుతూనే ఉంటాయి. 3 లీటర్ కెపాసిటీ అంటే మనం ఒకసారి ట్యాప్ ఆన్ చేసినామంటే హాట్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తే మళ్ళీ హీటింగ్ కోసం టైం పడుతుంది, అప్పటి వరకు మనం బాత్రూంలో సోప్ వేసుకొని వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే 10 లీటర్ కెపాసిటీ, ఇద్దరికైతే బెస్ట్ ఇది కపుల్స్కి. అండ్ ఇంకా ఎక్కువ మంది ఉంటే ఒక 3 మెంబర్స్ టు 4 మెంబర్స్, చిన్నపిల్లలు అయితే ఇది 15 లీటర్స్. అంతకన్నా పెద్దోళ్ళు 4 ఉంటున్నారంటే 25 లీటర్ కెపాసిటీ చూసుకోవచ్చు. చూపిస్తున్న మోడల్ వచ్చేసి అక్వారా న్యూ మోడల్ ఇది ఉషాలో. బిఫోర్ వచ్చేసి ఇలా మిస్టీ ట్యాంకుల్లాకి వస్తుండే. అండ్ ఇక్కడ మనకి టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుండే హై మీడియం లో అని చెప్పేసి. ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, దీనికి కింద నువ్వు వస్తుంది మనం టెంపరేచర్ సెట్టింగ్ వచ్చేసి హై లో అనేది. లైట్స్ ఇక్కడ రెడ్ వస్తుంది, ఇక్కడ గ్రీన్ వస్తుంది. రెడ్ అనేది హీటింగ్ ఉన్నప్పుడు, హీట్ చేస్తున్నప్పుడు రెడ్ వస్తుంది, హీట్ అయిపోయి వాటర్ స్టోరేజ్ ఉన్నప్పుడు గ్రీన్ వస్తుంది. నార్మల్గా స్టోర్ అయిన వాటర్ని మనం 8 అవర్స్ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు, అదే హీట్ ఉంటుంది. ఎందుకంటే లోపల ఇన్నర్ ట్యాంక్ స్టీలే వస్తుంది, స్టీల్కి పైన కోటింగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి గీజర్స్లో ప్రతిసారి. ఇది 25 లీటర్ కెపాసిటీ. దీంట్లో వచ్చేసి మన కోటింగ్ సిరామిక్ కోటింగ్ వస్తూ ఉంటుంది, సిరామిక్ కోటింగ్ ఎంత హీట్నైనా తట్టుకుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి 5-స్టార్ రేటెడ్ గీజర్లు, పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకునే మోడల్స్. ఇవన్నీ షాక్ ప్రూఫ్ ఉంటాయి, ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, ఆటో కట్ ఆన్ ఉంటుంది. 15 లీటర్ కెపాసిటీలో ఒక మినీ సైజ్ ఫ్యామిలీకి అయితే బాగానే సరిపోతుంది. ఇంకా కొందరు ఒకటే గీజర్ని 2 బాత్రూంలకు ఫిట్టింగ్ చేస్తా, అంత పైపింగ్ ఉంది అంటే అదంతా వరస్ట్ సెట్ అవ్వదు. ఏ గీజర్ ఏ బాత్రూమ్ ఆ బాత్రూంలోనే గీజర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఒకటి 15 పెట్టుకోండి, ఇంకొకటి 10 లీటర్స్ పెట్టుకోండి సెట్. ఇన్స్టాంట్ మాత్రం పెద్ద ప్రిఫర్ చేయడం అంత మంచిది కాదు, 3000 అని అనుకుంటాం. మంత్లీ వచ్చేసి మళ్ళీ ఒక 3000 బిల్ వస్తుంది పీక్ వింటర్లో అయితే. వైరింగ్ వచ్చేసి మనకి 1.5 మీటర్ వైర్ ఇస్తాడు, ప్లగ్ పాయింట్ టెక్నీషియన్ వచ్చి పెడతాడు. పైప్స్ అయితే ఫ్రీగా ఉంటాయి ఉషాలో, సర్వీస్ ఎక్కడైనా దొరికేస్తుంది, ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ ఉంటుంది. అండ్ మనకి ట్యాంక్ వారంటీ వచ్చేసి 8 ఇయర్స్ ఉంది, కాయిల్ వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ ఉంది, కంప్లీట్ వచ్చేసి 1 ఇయర్ ఉంది. దాని పరంగా బెస్ట్, బిఫోర్ అయితే 1 ఉంటుండే దీనికి, ఇప్పుడు ఎక్వైరకు వచ్చేసి 1+1 2 ఇయర్స్ వస్తుంది. మోడల్ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసాం వాట్స్, వాటేజ్ వచ్చేసి కెపాసిటీ 10 లీటర్స్, 2000 వాట్స్ అంటే 2 యూనిట్స్ యూజ్ చేస్తుంది ఇది. కంటిన్యూస్గా మనం ఒక 1 అవర్ యూజ్ చేస్తే 2 యూనిట్స్ ఖర్చు అవుతుంది మనకి. అండ్ ఇక్కడ వైరింగ్ ఉంది చూడండి, డయాగ్రామ్ ఫర్ అక్వేరా, ఇది అంత మొత్తం దీని వైరింగ్. ఆటో కట్ ఆన్ ఇక్కడ, ఆటో కట్ ఆఫ్ ఇక్కడ, పవర్ స్విచ్ ఎక్కడ, షాక్ ప్రూఫ్ కావద్దు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, బకెట్లో వాటర్ తీసేసి గీజర్ మీద వేసేస్తూ ఉంటారు, బాత్రూంలో మొత్తం ఆడుతూ ఉంటారు. సో దాని పరంగా కూడా ఎవరికి ఏం కాకుండా బెస్ట్ మోడల్స్ ఇవి. తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో స్మిత్ మామ గురించి పెడతా, ఏ స్మిత్ చూడండి వీడియో, లైక్ చేసేసేయండి.